అంటే ఇప్పుడు మీకు హ్యాపీనెస్ వచ్చినా లేకపోతే ఒక సాడ్ న్యూస్ విన్నా మీరు బాధపడిన ఫస్ట్ ఎవరికి షేర్ చేస్తారు నా వైఫ్ అంటే పెళ్ళయిన తర్వాత పెళ్ళి కాక ముందో ఎవరితో లేదు నేను నేనే మీకు మీ అంతగా నాకు ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనగా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఆ ఫ్రెండ్స్ ఎప్పుడు ఉన్నట్టు స్వార్థపరులు అంటే మీకు మీ బ్రదర్స్ కూడా ఉన్నారు కదా బ్రదర్స్ అయితే బ్రదర్స్ కూడా నేను చెప్పాను బ్రదర్స్ కూడా అంతే అంటే బ్రదర్స్ ఒరిజినల్గా మా డాడీ టూ టూ థౌసండ్ సెవెన్లో చనిపోయారు అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అప్పటికి వాళ్ళకే నేను పెళ్లి చేసినాను వరద మా పెళ్ళి అయినాక వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి సంబంధాలు చూసి పెళ్లి చేసి దగ్గర ఉండి పెళ్లి చేసింది మేమిద్దరమే కానీ వాళ్ళ పిల్లలు వచ్చినాక వాళ్ళ మనసత్వాలు చేంజ్ అయ్యి అట్లా ఓకే ఇప్పుడు ఎవరికి నేను ఏం చెప్పాను నేను ఇది కొన్నా అని చెప్పాను ఇది చేసినా అని చెప్పాను నేను చెప్పాను వరదంగా నేను ఇల్లు కొంటున్నా అని చెప్పి మా ఇద్దరికి తప్ప మూడో కంటికి తెలియదు మొత్తం గ్రూప్ ప్రవేశం రోజే చెప్పిన అందరికీ నా ఇల్లు కొన్నాను ఇల్లు గ్రూప్ రండి అని చెప్పి సో అప్పుడు అంటే పర్టికులర్గా వీళ్ళు పిలవాలి నేను చేశానని చూపించుకోవాలని ఎవరైనా ఉన్నారా పిలిచాను అప్పుడు కాదనుకున్నారు ఎవరెవరు చాలా మంది నేను కొంటా అన్నప్పుడు కొనద్దు అది బాగుండదు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు అంత ఇబ్బంది ఎందుకు తర్వాత తీసుకోవచ్చు కదా నైన్ టెన్షన్ తర్వాత తీసుకోవచ్చు కానీ ఈ రోజు ఉన్న రేస్ రేపు ఉండవు మన జీతాలు ఆ విధంగా పెరిగాయి ఇప్పుడు ఈ రోజు ఎగ్జాంపుల్ ఫార్టీ ల్యాక్స్ ఉన్నాయి ఒక టూ ఇయర్స్ తర్వాత అది సిక్స్టీ కావచ్చు వన్ క్రోడ్ కూడా కావచ్చు కానీ మన మన జీతం ఈరోజు ఇరవై వేలు ఉంటే అది ఒక్కసారి నలభై వేల కాదు మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇంకా ఎక్కువ ఎక్కువైతే కొల బాస్ మంచివరై ఇంకా ఏమైనా అయితే థర్టీ వరకు అవుతుంది అది ఏం లాభం ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి ఒకటి ఉన్నది ఇప్పుడు మనకు ఒక ఎంతంటే జనరల్గా ఏంటంటే మన చెద్దరెంత ఉందో కాలు అంతే చేపాలా ఉద్దేశం ఇప్పుడు ఉన్నది తోమతో చేసుకోవాల ఉద్దేశంతో అది అడుగు ముందు వేసింది శివలాల్ గారు మీకు అసలు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు నాకు త్రీ రాయడం కావచ్చు చదవడం కావచ్చు రాయడం అయితే టూ ఏ వస్తాయి చదవడం చదవడం మూడు వస్తాయి మాట్లాడడం చదవడం మూడు వస్తాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు మాట్లాడతాను రాయసేమి రాసేవి తెలుగు ఇంగ్లీష్ అంతే హిందీ ఓకే పర్ఫెక్ట్ అయితే వాటికి పర్ఫెక్ట్ హిందీ అయితే అంత పర్ఫెక్ట్ రాదు హిందీ రాయకపోయినా కానీ మాట్లాడే చదవగలుగుతాం దున్నేస్తారు యా ఇప్పుడు మాట్లాడడం విన్నా కదా హిందీలో కూడా అదే అలా దున్నేస్తున్నారు అనమాట సో ఇదే ఇది మీరు ఆఫీస్ లో కూడా యాజ్ అ మేనేజర్ గా కంటిన్యూ చేస్తున్నారు ఎక్కువ లో హిందీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం తెలుగు చాలా తక్కువ ఎందుకంటే అది అది బదురుకోవాలి అది మారువడే ఆఫీస్ ప్యూర్ హిందీ ఆర్ ఇంగ్లీషే ఉంటది ఓకే ఓన్లీ హిందీ అంతే ఈ రెండే తెలుగు కష్టం తెలుగు కష్టం అంటే జనరల్గా నా ఇంటెన్షన్ ఏంటంటే తెలుగు ఇవ్వడం ఇప్పుడు మీకు తెలుగు వాళ్ళు ఉంటే మీతో తెలుగులో మాట్లాడుతున్నాను ఆఫీస్ అయినా కానీ అట్లా ఎందుకంటే తెలుగులో మాతృభాష అంటే జనరల్ గా మనిషిని చూసి భయపడతారు ఎవరైనా గానీ మిమ్మల్ని చూస్తే భయం అయితే రాదు కానీ యాజ్ ఏ మేనేజర్ గా అడ్మిన్ లో మేనేజర్ గా ఉంటూ మీ కింద స్టాఫ్ ని మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు మాట పవర్ అంతే జనరల్ గా ఏంటంటే బాగా సపోర్ట్ ఉన్నారు ఫస్ట్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు నేను చెప్పింది నేను అని చెప్పి ఇప్పుడు కొంతమంది మనుషులు అనుకుంటారు ఇంకెందుకు భయపడాలని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఇప్పటి పరంగా అయితే నా మాట పవర్కి నేను చెప్పే వర్క్ పరంగా దాని విధంగా భయపడతారు గా ఆకారాన్ని చూసే చాలా పర్సనాలిటీ బట్టి భయపడతారు అంటే జనరల్ గా ఆకారాన్ని చూసి భయపడతారు కానీ మీరు ఆకారాన్ని పక్కన పెట్టి బట్టి ఉన్న టాలెంట్తో భయపడిస్తుంది అట్లా కంట్రోల్ చేయగలుగుతున్నారు సో అసలు మీకు మీ క్వాలిఫికేషన్ ఏంటి మీకు ఏవేవి కరెక్ట్లర్ యాక్టివిటీస్ వచ్చు మీరు ఏమైనా కోర్సెస్ ఏం నేర్చుకున్నారు ఏ అసలు మీరు ఎలాంటి వర్క్స్ చేయగలరు అంటారు నేను డిగ్రీ చేసానండి డిగ్రీ బీకామ్ చేశాను అది తెలుగు మూడే రాష్ట్రాలలో మొట్టమొదటి పెట్టిన డిగ్రీ పర్సన్ ని టైప్ రైటింగ్ లైజర్ ఐఆర్ చేశానండి అది అండర్ స్పీడ్ పర్ మినిట్ కంప్యూటర్ లో పీజీ డీసీ చేశాను సర్కిల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు నేను పర్సనల్గా నేర్చుకున్నాను ఓన్లీ కంప్యూటర్ కూడా పర్టికులర్గా నేర్చుకున్నాను టైప్ రైటింగే మిగిలినంత ఓన్గా నేర్చుకుంది ఇది ట్యాలీ కూడా అకౌంట్ నేర్చుకుంటా లేటెస్ట్ టాలీ ఏర్పి కూడా నా ఓన్గా నేర్చుకుంది అది ఎవరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ పోలేను ఎక్కడ పోలేను ఓన్లీ ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్లో అట్లా చూసి నేర్చుకున్నాను ఓకే అంటే మీ పర్సనల్గా మీ పర్సనల్ లైఫ్లో పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదైనా అబ్బా అసలు నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఆపేసుకుందామా లేకపోతే అసలు ఎందుకు ఇది జీవితం నాకు ఇచ్చాడు దేవుడు అని బాగా కృంగిపోయినటువంటి బాగా బాధపడ్డ సిచ్యువేషన్ ఏదైనా ఉందా అస్సలు లేదు అంటే బిఫోర్ అయితే ఉండే ఇంటర్మీడియట్ వరకు ఉండే ఇంటర్మీడియట్ వరకు ఉండే ఇంటర్మీడియట్ తర్వాత ఎప్పుడైతే నాకు టైప్ రైటింగ్ గురించి ఆ టీచర్ అట్లా చెప్పాడో అప్పటి నుంచి లేదు అప్పుడు అది చేసి నిరూపించిన తర్వాత అయితే నా లెంట్లో కూడా ఒక టాలెంట్ ఉంది అని చెప్పి నేనే గుర్తుంచుకుని నేనే పెట్టిన ఇప్పుడు కూడా నేను దేవుని కోరుకుంటున్నాను మళ్ళీ గిట్లా మనిషి జన్మ నాకు ఇస్తే నన్ను మళ్ళీ ఇలాగే పుట్టియాలి హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇలాగే పుట్టియాలి నన్ను ఇంకేమొద్దు నేను దేవుని కొరుకునేది ఇదే ఇట్లనే ఇట్లనే మరుగుతిగా పుట్టాలని కోరుకుంటున్నాను డైలీ దేవునికి దండం పెట్టుకుంటారా పూజ చేస్తారా పూజ చేస్తాను చేసి ఏం కోరుకుంటారు దేవుణ్ణి అందరూ బాగుండాలి అందులో నేను ముందు ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను అంతే కదా మరి వాళ్ళ ఇప్పుడు ఎవరే ఏ దేవుడు కూడా నువ్వు బాగుండాక నీ దగ్గర మిగిలింది పది రూపాయలు పది మందికి ఇవ్వమని చెప్పి మనం అయితే ఉపాసం ఉండేది వాళ్ళకి ఇవ్వలేము కదా మరి అంటే జనరల్గా మనిషి ఏదో ఒక టైంలో బాధపడతాడు కదా సో అలా ఏది లేదా మీకు నైంటీ పర్సెంట్ ఎప్పుడు లేదంటే బిఫోర్ మ్యారేజ్ కానీ మ్యారేజ్ కంటే ముందు ఒకప్పుడు చాలా అంటే మా భార్య ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎందుకంటే నా బాబు ఎలా పుడతాడు మళ్ళీ మా లాగే మన జెండిని ప్రాబ్లం వస్తుందా అట్లే మనైతే నెక్స్ట్ జన్ రీసెంట్ ప్రాబ్లం ఏంది ఆ విధంగా చాలాసార్లు బాధపడ్డా అంటే అంటే మీకు పుట్టుపోయే అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ బిడ్డకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు డాక్టర్ తరఫు డాక్టర్ తరఫు ఎవ్రీ డే ఎవ్రీ మంత్లీ మంత్లీ టోయ్ టైప్స్ అట్లా వెళ్ళి సజెషన్ తీసుకుంటుండే ఎట్లా ఏం ఇంకా దానికి సంబంధించిన మెడిసిన్స్ అంటే డే టు డే టేక్ కేర్ చేస్తుండే కానీ ఒక ఫైవ్ మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ఫైవ్ మంత్స్ తర్వాత మీ బాబు నార్మల్ ఎక్కనే ఉన్నాడు ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు ఫిర్బి చూద్దామని చెప్పి ఎందుకంటే జనరల్గా ఏర్పడుతుంది కదా వాళ్ళకి ఆ విధంగా సో స్కానింగ్ లో మీకు ఫైవ్ మంత్స్కి అమ్మాయ్యా అనుకున్నారు ఇంకా పుట్టినాక ఇంకా చాలా గ్రేట్ అనుకున్నాను ఇంకా మిమ్మల్ని ఎవరైతే తిట్టారు అదే గొంతు నుంచి మిమ్మల్ని చూసి పొగడం జరిగిందే ఏమన్నా జరిగిందా చాలా సార్లు నా ఇల్లు గురించి చాలా సార్లు అయినాయి ఇల్లు గురించి ఏమని తిట్టారు అదే గొంతు మళ్ళీ మిమ్మల్ని ఏమన్న పొగిడింది తిట్టారు అంటే నువ్వు కొనలేవు నువ్వు చేయలేవు అది జనరల్గా ఏంటంటే ఒక ఫ్రెండ్ అతను ఛాలెంజ్ చేసిండు మేము ఎవరు సపోర్ట్ చేయకుండా నువ్వు ఇల్లు కొని చూపి అంటే ఒకరు కొంత చాలా మంది ఫ్రెండ్స్ ప్రామిస్ చేశారు నీకు ఎప్పుడున్న ఫ్యూచర్లో ఏమైనా హెల్ప్ అయితే నేను సమ్ అమౌంట్ హెల్ప్ చేస్తాను సమ్ అమౌంట్ హెల్ప్ చేస్తానని నాకు ఇప్పుడు హెల్పింగ్ అవసరం వచ్చి నేను ఇల్లు కొంటున్నాను నాకు కావాలి సమ్ అమౌంట్ అని అడిగాను అడిగితే నేను దానికైతే ఇవ్వాను దేనికైతే ఇవ్వను అని నేను వాళ్ళకి ఒకటే డౌట్ అడిగాను ఇప్పుడు నేను బ్రతుకున్నంత కాలమే నాకు ఇవ్వట్లేదు రేపు పొద్దున నాకు ఏమైనా అయితే మీరు ఇస్తామని గ్యారెంటీ అయింది ఇప్పుడు నాకు అవసరం ఉంది నేనైతే సరదా కోసం అడుగుతలేను నా జలసెల కోసం అడుగుతలేను నాకు ఇల్లు ఉంది దానికి నీకు కావాలి నాకు అమౌంట్ తక్కువ పడుతుంది అని అడిగాను అడిగితే సరే నేను ఇవ్వాను నువ్వు కొనొద్దు అన్నారు నేను ఓపెన్ చేయాలని నేను కొంటాను దాన్ని అప్పుడే ఆ ఇల్లు కూడా ఆ ఛాలెంజ్ ప్రకారమే తీసుకున్నా కొంటాను ఏట్లనే చేసి కొంటానని చెప్పి చాలా కష్టపడి లోన్ అయినా ఎక్కువ తీసుకొని నేను కొన్నాను కొన్నాక ఆ ఇల్లుకి వాళ్ళని గృహప్రవేశానికి పిలిచాను వాళ్ళు అన్నారు నువ్వు అనుకున్న పక్కా నెరవేరుస్తూ నువ్వు గ్రేట్ ఎవరు హెల్ప్ లేకుండా కానీ కొన్నావు అని చెప్పి సో ఎవరైతే మిమ్మల్ని తిట్టారో వాళ్ళు చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులకు రిలేషన్స్కి చాలా మంది చెప్పారు ఇట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎవరైనా వద్దన్నా కానీ దాని ఎన్క ఉన్నది అని నిర్పించుకున్నాడు అని ఓకే అంటే మీ లైఫ్లో మీకు సంబంధించి రోల్ మోడల్ ఎవరైనా తీసుకున్నారా ఎవరినైనా చూసి నాకు నేనే రోల్ మోడల్ నన్నే రోల్ మోడల్గా తీసుకున్నాను చెప్పండి మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అస్సలు ఎవరు లేరు అవన్నీ వేస్ట్ అండి ఫిలిం ఎవరైనా మీకు నచ్చిన హీరో ఎవరు ఎవరు లేరు హీరోస్ ఎవరు లేరు ఎవరు లేరు హీరోస్ ఎవరు లేరు హీరోయిన్స్ ఎవరు లేరు నేను అందరి చూస్తాను నాకు కంటెంట్ స్టోరీ నస్తే చేయాలి అంతే అంటే ఎలాంటి కంటెంట్ కావాలి మీకు అంటే మామూలుగా సినిమా ఇప్పుడు అన్నీ ఉండాలి అట్లా అంటే కొంతమంది హారర్ ఇష్టం కొంతమంది ఫ్యామిలీ డ్రామా ఇష్టం కొంతమంది లవ్ ఇష్టం కొంతమందికి ఫైట్స్ ఇలా ఉంటాయి కదా నాకు ఫ్యామిలీ పిక్చర్ చాలా ఇష్టం లవ్ అండ్ అన్ని అట్లా ఎమోషన్స్ కాకుండా మరీ టోటల్ అర్హపరంగా కాకుండా అలా హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్ డెవలపర్స్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా